ఇక తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు రాజోలు జనసేన నేత బొంతు రాజేశ్వరరావు. వైసీపీ ప్రభుత్వం తనకు ఇచ్చిన కేబినెట్ హోదా పదవిని వదులుకొని జనసేనలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. రాజోలులో ప్రజలతో తనకు ఉన్న అనుబంధం మరే నాయకుడికి లేదన్నారు. రాజోలు సీటుపై జనసేన అని పవన్ కళ్యాణ్ మరోసారి ఆలోచించాలి అంటున్నారు జనసేన కార్యకర్తలు. రాజోలు ప్రజలు అభీష్టం మేరకు పవన్ కళ్యాణ్ పునరాలోచించి తనకు మంచి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు బొంతు రాజేశ్వరరావు. ఆశయాలు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆశయాలు నచ్చి దాంట్లో జాయిన్ జరిగింది. ఇంత నిబద్ధం ఉండే నేను సీట్ ఇవ్వనంత మాత్రాన వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నాను, కొంతమంది వైఎస్ఆర్లోకి వెళ్తున్నాను, కొంతమంది ఇండిపెండెంట్కి వేస్తున్నాను, కొంతమంది ఇవన్నీ కూడా నా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా వాళ్ళందరినీ కలతలకి పడేటట్టు చేయడం నాకు చాలా బాధ కలిగింది. అందుకనే ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఉన్న నిజాల్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల క్రితం నాకు ఇచ్చినటువంటి హామీని 4 రోజులు 5 రోజుల్లో తప్పనిసరి ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని నేను న్యాయం చేస్తానని చెప్పినటువంటి హామీని కూడా నా మిత్రుల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన జరిగింది.